Hello, hi, I'm Dr. Rahul Jerpula from Partha Dental Hyderabad branch. Location of Chesi, SBI Bank Paina, Indira Gandhi Chowk, MRO Office Edinga, SBI Bank Paina Mundi. Erojo Miko Chesi name, brushing technology Chapapotunam. Erojo Lolo Chala Mandiki, Ella Brush Yellow Tayyan. Sandamanjo Chala Mundo Chesi, Magamunji, Chikurun Jirakan Kartundi. మేము బ్రష్ చేస్తామంటే మా పాలు త్వరగా అరిగిపోతున్నాయని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. అది ఎందుకు వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రషింగ్ టెక్నిక్ అనేది బ్రషింగ్ ఎలా చేయాలో మీకు ఇప్పుడైనా చూపించబోతున్నాను. బ్రషింగ్ అనేది ఇలా బ్రష్ తీసుకొని బ్రష్ అనేది ఇలా పైకి కిందకి ఇలా సర్క్యులర్ మోషన్ అంటే ఇలా సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి. ప్రతి మూడు పక్కకు ఒకసారి ఇలా బ్రష్ చేస్తూ ఉండాలి. ఇలా బ్రష్ చేయడం ఏమవుతుంది, క్రిములు ఏమైనా ఉంటే ఆ క్రిములు చిగురు కానీ పంటికి మధ్యన సందులో బ్రష్లు అనేవి చిగురు పంట మధ్య ఉన్న క్రిములు అన్నీ పోతూ ఉంటాయి. అలా బ్రష్ పైకి తెలిసి బ్రష్ చేస్తూ ఉండాలి. బాగా గట్టిగా ఇలా బరబరా ఇలా గట్టిగా బ్రష్ చేసి ఇలా చేయడం ఏమవుతుందంటే పంటి మీద ఉన్న ఎనామిల్ స్ట్రక్చర్ అనేది పింగాణి అనేది మొత్తం పోతుంది. దీనివల్ల సెన్సిటివ్ రావడం, పళ్ళని జిమ్మలు రావడం, చల్లటి తీసుకోవడం కానీ స్వీట్స్ తినడం కానీ ఏమైనా తిన్నప్పుడు నొప్పి రావడం లాంటివి జరుగుతుంది. ఇలా పెడితే పైకి కిందకి ఇలా బ్రష్ చేయాలి. ఇలా పైకి కిందకి బ్రష్ చేయాలి. పైకి కిందకి బ్రష్ చేయడం వల్ల చిగురు నుంచి ఇలా చిగురికి ఏదైనా విధంగా డ్యామేజ్ అనేది ఉంటుంది. అలాగే లోపల వైపు కూడా బ్రష్ చేయాలి. లోపల చాలామంది లోపల వైపు బ్రష్ చేయడం మర్చిపోతూ ఉంటారు. బయట వైపు మాత్రమే బ్రష్ అవుతుంది. అంగిలి లోపల కూడా ఇలా పైకి కిందకి బ్రష్ చేయాలి. బ్రష్ అనేది 1 నిమిషం నుంచి 2 నిమిషం వరకు మాత్రమే బ్రష్ చేయాలి. ఇలా బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే పంటికి ఎలాంటి డ్యామేజ్ కానీ ఏ విధమైన కానీ జరగకుండా ఉంటుంది. ఇంకోటి కింద ఉన్న పళ్ళను కూడా అలాగే సేమ్ పైకి కిందకి ఇలా బ్రష్ చేస్తున్నారు. ఇలా బ్రష్ చేయడం వల్ల క్రిములు రాకుండా పోతుంది. చాలామంది లోపల ఎక్కువ మందికి ఇక్కడ గారె అనేది కింది పనులు లోపలి బాగానే ఎక్కువ గారె అనేది ఉంటుంది. ఎందుకంటే మనం లోపల బ్రష్ పెట్టలేము. అలా ఎందుకంటే చాలామంది మర్చిపోతుంటారు. లోపల పెట్టిన కూడా పైకి కిందకి సేమ్ చేయాలి. దీంతోపాటు బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే పంటి లోపల ఉన్న క్రిములు అన్నీ పోతుంటాయి. అలాగే విషయం అది ఏమి తిన్నా కానీ తిన్న వెంటనే నోరు పుచ్చుకోవాలి. రోజు పొద్దున సాయంత్రం మీరు పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన మధ్యాహ్నం లంచ్ చేసిన డిన్నర్ చేసిన బ్రష్ చేసిన తిన్న వెంటనే బ్రష్ చేసి నోరు పుక్కుచ్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు చిగురు కానీ మీ దంతాలు కానీ ఎలాంటి సమస్యలు అనేవి రావు. థ్యాంక్ యూ.